నమస్కారం అండి. నమస్తే. అసలు ఉరిశిక్ష ఉండాలా వద్దా? ఉరిశిక్ష అనేది ప్రజాస్వామిక ప్రభుత్వాల్లో కరెక్ట్ కాదు. అంటే చంపటం అనేది కొన్ని సిద్ధాంతాలు కరెక్ట్ అని చెప్తాయి, కానీ ప్రజాస్వామ్యం అంగీకరించేటువంటి పద్ధతి కాదు. చంపటం అనేది మన ఉద్దేశం కాదు. ఏ మనిషినైనా సరే, అంటే కమ్యూనిస్టు యాంగిల్లో వేరే అర్థం ఉంది దీనికి. అదే వాళ్ళు ఏమంటారంటే, వైరుధ్యాలు అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. మిత్ర వైరుధ్యం అయితే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, శత్రు వైరుధ్యం అయితే నిర్మూలనతోనే సాధ్యమవుతుంది అని. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. మనం ఒక ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం గౌరవించేటువంటి వ్యక్తులు వాళ్ళని మార్చుకోవాలి. వాళ్ళని మార్చుకుని వాళ్ళల్లో, అంటే జనరల్గా చాలా హత్యలు ఒక ఎమోషన్లో జరుగుతాయి. దానికి ఏం ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు. ఏదో ఆవేశంలో జరిగే హత్యలు అనేకం ఉంటాయి, కానీ ప్రతి హత్యకి ఉరిశిక్షలు పడవు. జనరల్గా లైఫ్ వేస్తారు. ఇలా డెత్ పెనాల్టీ నుంచి కాకుండా మామూలుగా లైఫ్ పడిన వాళ్ళు రిలీజ్ అయిపోతూనే ఉంటారు ఏదో ఒక జీవోలో. అంటే కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయితే తప్ప ఇబ్బంది రాదు, వాళ్ళకి రిలీజ్ అయిపోతారు. ఈ ఇబ్బందులు ఏవీ లేని వాళ్ళు చాలామంది 10 ఏళ్ళకి, అంటే ఒకప్పుడు 14 ఏళ్ళు అనే అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే, జనాలకి గాంధీ గారి హత్య కేసులో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు మనకు తెలుసు, గోపాల్ ఘాట్సే గారి తమ్ముడు, మరికొంతమంది. అది కూడా ఇంటెన్షనల్ మర్డరే. వాళ్ళు ప్లాన్ చేసి చంపాలి అని నిర్ణయం తీసుకుని చేసినటువంటి హత్య. గాంధీ గారి హత్య జరగటానికి 10 రోజుల ముందే ప్రయత్నం జరిగింది ఆయన మీద. కాబట్టి గాంధీ గారి హత్య జరుగుతుంది అనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అప్పుడు 30వ తారీఖు జరిగింది హత్య, 20వ తారీఖు ఒక అటెంప్ట్ జరిగింది. పాత పేపర్లు చూస్తే తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళు అమలు చేశారు, అరెస్ట్ అయ్యారు, జైలు చేశారు. దాదాపు అంటే 64 వరకు జైల్లోనే ఉన్నారు వాళ్ళు. 48లో ఇన్సిడెంట్ జరిగింది. 64 చివరిలోనూ 65 ప్రారంభంలోనూ వాళ్ళు రిలీజ్ అయ్యారు. అది మొదటి జీవో. ప్రభుత్వం అప్పుడు ఒక అకేషన్ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో రిలీజ్ అయ్యారు వాళ్ళు. వాళ్లే రిలీజ్ అయ్యారు. అంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపిత ఆయన. గాంధీ గారు చాలా రైటింగ్స్లో రాసింది ఏంటంటే, ఎంతటి నేరం చేసిన వాడినైనా ఒక 5 సంవత్సరాలు జైల్లో ఉంచితే వాళ్ళు మారతారు, మారిన తర్వాత వాళ్ళని తిరిగి సమాజం యాక్సెప్ట్ చేసి తనలో కలుపుకోవాలి. అంతే తప్ప చంపటం అనేది తప్పు, ఉరిశిక్ష అనేది ఉండకూడదు అని ఆయన చాలా బలంగా వాదించాడు. చాలా రైటింగ్స్లో కనిపిస్తుంది అది. కానీ విచిత్రంగా ఆయన హత్య కేసులో, ఆయన విల్కి వ్యతిరేకంగా, ఆయన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆయన హత్య కేసులో ఇద్దరిని ఉరితీశారు కూడా, అమలు జరిగింది. అంటే యాప్టే అని ఒక అతను, అలాగే గాడ్సే అని వీళ్ళిద్దరినీ ఉరితీశారు అప్పుడు. కాబట్టి ఉరి అమలు జరిగింది. అది గాంధీ గారు బతుకుంటే యాక్సెప్ట్ చేసుండేవాడు కాదు, కానీ ఆయన విల్కి వ్యతిరేకంగానే జరిగింది అది. అందులో కొంతమందికి జీవిత శిక్ష విధించింది కోర్టు. వాళ్ళు ఆ జీవోలో బయటకు వచ్చారు. అప్పుడు జీవోలో గైడ్ లైన్ ఏంటంటే, 14 సంవత్సరాలు కఠిన శిక్ష చేసిన వాళ్ళని విడుదల చేయండి అని. అందుకని 14 ఏళ్ళు అనేది మన మనసుల్లో స్థిరపడింది. తర్వాత రోజుల్లో జీవోల్లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 14 ఏళ్ళే పాటిస్తూ వచ్చినాయి. చెన్నారెడ్డి గారు ఏమన్నారంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 7 ఏళ్ళు విత్ రిమిషన్ అంటే జైల్లో ఉన్న వాళ్ళకు కూడా సెలవులు ఉంటాయి. ఇప్పుడు బయట మనం ఆదివారం ఉంటుంది, మనకి ఆదివారం శిక్షగా పరిగణించరు వాళ్ళు. ఇలా ఎన్ని ఆదివారాలు, అలాగే పండుగలు ఇవన్నీ తీసేసి, ప్రభుత్వం ఇచ్చే సెలవులన్నీ తీసేసి దాన్ని రిమిషన్ అంటారు. ఈ రిమిషన్ పోను, 7 సంవత్సరాలు చేసిన వాళ్ళని విడుదల చేసేయచ్చు అని ఆయన ఒక జీవో ఇచ్చాడు చెన్నారెడ్డి గారు. ఏది ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు.
దాని ప్రకారం అది అంటే 81లో ఆయన ఈ జీవో ఇచ్చాడు. ఆ జీవో ప్రకారం 7 సంవత్సరాలు విత్రమేషన్ చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆ 14 ఏళ్ళు తప్పే, ఈ 7 ఏళ్ళు తప్పే అని చెప్పి విత్రమేషన్ 10 ఇయర్స్, కఠిన శిక్ష 7 సంవత్సరాలు చేసిన వాళ్ళని విడుదల చేయొచ్చు అని ఒక రూల్ తీసుకొచ్చాడు. ఇప్పటికీ అదే నడుస్తోంది. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోనూ ఆ రోజున ఎన్టీఆర్ తీసుకొచ్చిన మార్పు జీవోనే నడుస్తోంది. అంటే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష చేయాలా, రెమేషన్తో కలిపి 10 ఏళ్ళు అయి ఉండాలి, అది వాళ్ళు విడుదలకు అర్హులు అనే జీవో ప్రకారమే నడుస్తోంది ఇప్పుడు. అది ఈ 14 ఏళ్లకు సంబంధించి క్లారిటీ. కానీ మరణశిక్ష అనేది ప్రజాస్వామికంగా కరెక్ట్ కాదు. కానీ నేను ఇందాక చెప్పాను, ఈ ఉద్యమంలో ఈ ఉరిశిక్ష రద్దు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నేను కూడా ఒక వామపక్ష ప్రజాసంఘంలో సభ్యుణ్ణే. అప్పుడు మా నేను ఏ ఆర్గనైజేషన్కి అయితే చెందున్నానో ఆ పార్టీ కూడా మరణశిక్షలు అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది అప్పుడే. కానీ ప్రజాస్వామిక దేశంలో, ప్రజాస్వామిక దేశ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు భారతదేశాన్ని. ఈ చెబుతూ మీరు ఇలాంటి పని చేయటం ఏమిటి అనేది ప్రశ్న. మీరు మాది ప్రజాస్వామ్యం కాదు అని చెప్పి మీరు అలా బిహేవ్ చేయండి, తప్పులేదు. కానీ ప్రజాస్వామిక దేశం అని చెప్పి మీరు ఇలా ఉరి శిక్షలు వేసి చంపేయటం ఏమిటి, మీ ఆదర్శాలు ఏమవుతాయి అనేది ప్రశ్న.